యువతి, మీ హక్కులను దుర్వినియోగం చేశారు. సనాతన ధర్మంపై మీ వ్యాఖ్యలు పర్యవసనం తెలియదా? మంత్రిగా ఉండి బాధ్యత రహితంగా వ్యవహరిస్తారా? ఉదయనిధి స్టాలిన్ను తప్పుపట్టిన సుప్రీంకోర్టు అని చెప్పేసి ఒక వార్త చూస్తున్నాం. నిజానికి హక్కులను దుర్వినియోగం చేశారని ఇట్లా మాట్లాడతారు? ఈరోజు ఇదే సుప్రీంకోర్టు ఉదయనిధి స్టాలిన్ సంబంధించిన విషయంలో సనాతన ధర్మం మీద మీ వ్యాఖ్యలు పర్యవసనం తెలియదా అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఉదయనిధి స్టాలిన్ 100 సార్లు చెప్పిండు, మేము కూడా 100 సార్లు చెప్తున్నాం, తప్పకుండా ఉదయనిధి స్టాలిన్ మాట్లాడిన మాటలకు సంబంధించిన విషయంలో ఆయన ఏం తప్పు మాట్లాడిండో చెప్పాల్సిన అవసరం సుప్రీంకోర్టు మీద కూడా ఉంది. ఆయన మాట్లాడిన దాంట్లో తప్పేంది? ఈ మధ్యలో కోర్టులు ప్రతిదానికి పర్యవసనం తెలియదా, మనోభావాలు తెలియదా, మనోభావాలకు సంబంధించిన విషయంలో ప్రజల వ్యతిరేకత అవసరం తెలియదా? అసలు ప్రజల వ్యతిరేకత భావ ప్రకటన స్వేచ్ఛను మించి ఆయన ఏమైనా మాట్లాడిండా? మనోభావాల గురించి సుప్రీంకోర్టుకి ఏమవసరం? మనోభావాలకు సంబంధించిన విషయంలో ఎవడి మనోభావాన్ని దెబ్బతింటే వాళ్ళందరికీ న్యాయం చేస్తామంటే తప్పకుండా ఈ దేశంలో ఏంది ఎగ్జాంపుల్, ఈ మొత్తం అందరికీ దేవుడు యేసుక్రీస్తు అంటే నా మనోభావం దెబ్బతింటే అది మరి ఎవరు చెప్పుకోవాలి? ప్రజలందరికీ దేవుడు యేసుక్రీస్తు అని నువ్వెట్లా చెప్తావు? నమ్మినోళ్ళకు యేసుక్రీస్తు దేవుడు అంటాడు. ఈరోజు నరేంద్ర మోడీ లాంటి ప్రధానమంత్రి కూడా ఈరోజు మొత్తం దేశం మొత్తానికి హైందవమే దిక్కు అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటే ఎవరు మాట్లాడతలేరు? మనోభావాలు దెబ్బతినాయా? ఈరోజు ఉదయనిధి స్టాలిన్ సంబంధించిన విషయంలో సుప్రీంకోర్టు మాట్లాడుతూ అది అన్నీకు ఉన్నటువంటి హక్కుల్ని దుర్వినియోగం చేసుకున్నావు అని చెప్పేసి మాట్లాడితే నరేంద్ర మోడీ చేస్తున్నది ఏంటిది, అమిత్ షా చేస్తున్నది ఏంటిది, యోగి ఆదిత్యనాథ్ చేస్తున్నది ఏంటిది, ఈ దేశంలో బీజేపీ పరిపాలనలో ఉన్నటువంటి నాయకులు చేస్తున్నది ఏంటిది, ఇక్కడ తెలంగాణ రాష్ట్రానికి వచ్చేదంటే తెలంగాణ రాష్ట్రంలో బండి సంజయ్ చేస్తున్నది ఏంటిది, గుండు అరవింద్ చేస్తున్నది ఏంటిది, వీళ్ళందరూ చేస్తున్నది ఏంటిది? ఇవన్నీ కూడా యోగి ఆదిత్యనాథ్ చేస్తుంది. అయితే ఉదయనిధి స్టాలిన్ మాట్లాడిన మాటలో 5% కూడా కాదు, 1% కూడా కాదు. ఈరోజు మతం పేరుతో చేస్తున్నటువంటి యోగి ఆదిత్యనాథ్ చేస్తున్న మారణకాండ ఏదైతే ఉందో ఆ మారణకాండకు సంబంధించిన విషయంలో మరి ఉదయనిధి స్టాలిన్ తప్పుపడుతున్నాడు, కానీ యోగి ఆదిత్యనాథ్ మీ విషయంలో ఎందుకు తప్పుపడట్లేదు? ఆ విషయం కూడా చెప్పాల్సిన అవసరం ఉంది కదా. యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతున్న మాటలు ఇక్కడున్నాయి. ఏం మాట్లాడుతున్నాడు? నిన్న కాకమున్న రాజాసింగ్ లాంటి నాయకులు కూడా ఒక పత్రికకు వారు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఏమైనా మాట్లాడుతున్నాడు, ఈ దేశాన్ని హిందూ దేశంగా మారుస్తాం, ప్రపంచంలో హిందూ దేశం అనేది ఏది లేదు, ముస్లిం దేశాలనే క్రిస్టియన్ దేశాలనే కానీ హిందూ దేశం లేదు, కాబట్టి మేము హిందూ దేశంగా మారుస్తాం అంటున్నాడు. ఎందుకు మారుస్తాం హిందూ దేశంగా? దాని మీద సుప్రీంకోర్టు ఎందుకు స్పందించట్లేదు? హిందూ దేశంగా మారుస్తాం, రాజ్యాంగాన్ని మార్చేస్తాం, మేము హిందూ దేశంగా మారుస్తాం అని చెప్పేసి మాట్లాడుతున్నప్పుడు, రాజ్యాంగాన్ని మారుస్తాం అని చెప్పేసి చెప్తున్నప్పుడు వాళ్ళ మీద ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు సుప్రీంకోర్టు? ఈరోజు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులు అనేటువంటి వ్యక్తులు తీర్పులు ఇచ్చిన నెల రోజుల్లో తీర్పులు ఇచ్చినటువంటి తెల్లారే ఒకరేమో రాజ్యసభ ఎంపీగా పోతారు, ఇంకొకరేమో లోక్పాల్గా నియమితమవుతారు, ఇవన్నీ జరుగుతూ ఉంటే సుప్రీంకోర్టు ఎందుకు స్పందించట్లేదు? అరే మీరు ప్రధాన న్యాయమూర్తులుగా పనిచేసి దిగిపోయినాక 10 రోజులకే, 2 రోజులకే, 2 రోజులకే మీరు పదవులు పొందడం ఏంది? ఇది ప్రధాన న్యాయమూర్తి పదవికి చెడు పేరు తీసుకొస్తుందని చెప్పేసి ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? ఆ విషయం కూడా చెప్పాల్సిన అవసరం ఉంది.